అంటే మనోళ్ళు ఎక్కువ ఏం ఫీల్ అవుతారండి, ట్రైనింగ్ కూడా అట్లా ఇస్తారనుకుంటా. ఆడి ముఖం కనపడిపోయినా పర్లేదు, ఆడి మన గొట్టం కనపడితే చాలనుకుంటా, ట్రైనింగ్ ఇస్తారు. రేపు 30వ తారీఖున ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారితో గ్రామ్య స్థాయిలో లేదా పట్టణాల్లో వార్డు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి క్రియాశీలక కార్యకర్తతో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ చెప్పటానికి పార్టీ యాక్టివిటీగా ఆ రోజు పిలవటం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ పూర్వపు కృష్ణా జిల్లా మొత్తం ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరినీ కూడా పిలవటం జరిగింది. గృహసారథులు కానీ అలాగే పార్టీలో ఎన్నిక కాబడినటువంటి గ్రామీణ స్థాయిలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కానీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసేటువంటి ముఖ్య కార్యకర్తలను అందరినీ కూడా ఆ రోజు తీసుకురమ్మని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా అందరికీ బాధ్యతలు అప్పు చెప్పారు, తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఈ గంటా గారి రాజీనామా ఆమోదం మీద కేవలం రాజకీయ కోణంతో ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత రాజీనామా ఆమోదించారు స్పీకర్ అని చెప్పి టీడీపీ నేత ఆరోపిస్తారు. కానీ పని పాట లేదు, అసలు గంటా నమ్ముకుంటే మునిగిపోతారని వాళ్ళకే తెలుసు. గంటాకి టికెట్ ఉందా పోనీ? గంటా శ్రీనివాసరావుకి నార్త్ టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు? అది దమ్ముగా ఏడ్చావలేరు కానీ తెలుగుదేశం వాళ్ళు గంటా రాజీనామా ఇవన్నీ ఎందుకు? మీతో ఉంటాడో లేదో గంట మీ దగ్గర మోగుద్దా తెలుగుదేశంలో లేదో అది చూసుకోండి. గంటకు టికెట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఇంతవరకు ఎవడనుందా? అతనే 10 సార్లు తిరిగాడు స్పీకర్ గారి దగ్గరికి, నాది రాజీనామా చేయండి, రాజీనామా చేయండి, రాజీనామా చేయండి అని. స్పీకర్ గారు ఆయన చెప్పాడు, నా శాయశక్తుల ప్రయత్నం చేశాను, వద్దయా వెనక్కి తీసుకో, కాగితం వెనక్కి తీసుకో అని. లేదు సీతయ్య, నేను ఎవడ మాట అయినో తేపకో చోట పోటీ చేస్తాను, నేను లెటర్ ఇచ్చానంటే నా లెటరే వెనక్కి తీసుకోనని చెప్పి చెప్పారు. వెనక్కి తీసుకోనని చెప్తే ఏం చేస్తాడు ఆయన? రేపు మా అప్ప స్పీకర్ గారు టైం కూడా అయిపోతుంది, మరి ఉన్న పెండింగ్ కాగితాలు క్లియర్ చేయిద్దా. న్యాయ పోరాటం చేస్తానంటున్నారు సార్ రాజ్యసభ ఎన్నికల కోసం. ఇప్పుడు ఎవడన్నా ఆపుతున్నాడా? మీ ఛానల్ కానీ మీరు కానీ లేదా నేను కానీ చంద్రబాబు కానీ ఎవరిని ఆపుతున్నారా? స్పీకర్ గారు ఆపుతున్నారా? చేసుకుని న్యాయ పోరాటం చేయొద్దని ఎవడు చెప్పాడు? న్యాయ పోరాటం చేయాలి. రేపు చంద్రబాబు టికెట్ ఎగ్గొట్టితే కూడా న్యాయ పోరాటం చేయండి కోర్టుకి, సరిపోద్ది. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూడా బరిలో దిగుతుంది, 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీడీపీ నేతలు చెప్తారు. ఏమండి, ఏమార్చటం, డబ్బులు ఎరజోపటం ఇట్లాంటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. దొరికిపోయినోడు చంద్రబాబు నాయుడు, దొరికి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినాడు. స్పెషలిస్ట్ అని మనకు తెలుసు కదా, ఒక్కొక్క పనికి ఒకడు నిష్ణాతుడు ఉంటాడు. ఒకడు కిటికీలు దొంగతనం చేసినలో స్పెషలిస్ట్ ఉంటాడు, ఒకడు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి దొంగతనం చేయడంలో స్పెషలిస్ట్ ఉంటాడు, ఒకడు ఇంటికి కన్న వేసి లోపలికి రావడంలో స్పెషలిస్ట్ ఉంటాడు. చంద్రబాబు దొంగోట్లు కొనడంలో స్పెషలిస్టు, మనుషులను కొనడంలో స్పెషలిస్టు, మనుషులను బలహీనతలను ఎరగా చూపి వాడుకోవడంలో స్పెషలిస్టు. దానికి పెద్ద అనుమానం ఏముంది? అతను చేయిపోతే ఆశ్చర్యం ఎవరికైనా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు తప్పుడు పనులు చేయలేదు ఎన్నికల్లో అంటే ఆశ్చర్యం, కానీ అతను చేస్తాడని అందరికీ తెలుసు. దానికి పెద్ద ఆశ్చర్యం ఏముంది, విచిత్రం ఏముంది? అభ్యర్థుల మార్పు మీద కూడా పదే పదే ఆయన కామెంట్ చేస్తున్నారు సార్, అక్కడ చల్లని కోసం ఇక్కడ ఎలా చెల్లుతారు? ఏమండి కంగారు పడి, అరే రే ఏంటి నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇదేంటి రా బాబు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నా మాడు పాల్గొడుతున్నాడు. క్యాండిడేట్ లేరే, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మీ ఇద్దరు పొత్తేది బీజేపీ ముగ్గురు కలిసి వస్తామంటున్నారు, ఉందా ముగ్గురు కలిసి? లేదా ఎవరిని ఎక్కడ పెడుతున్నారు, ఎవరి సీటు ఎక్కడ? ఓ పక్క పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు చెబుతున్నాడు, ఈయన కొన్ని సీట్లు చెబుతున్నాడు, అవి ఉంటాయా లేవా? ముందు మీ ఇల్లు, ఇల్లు మీ సొంత ఇల్లు అలుక్కోండి రా బాబు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంత ఇల్లు అలుక్కోండి. ఈ పక్క సంగతులు ఎందుకు జగన్ గారు? అది ఇది జగన్ గారు ఏం చేశాడో రేపు జనం తెలుస్తారు, దాని గురించి కంగారు ఎందుకు? మళ్ళీ 2019లాగా 2024లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి కట్టుకట్టుకుని వస్తున్నారు, మాకు తెలుసు. తలకు సందులోంచి వస్తున్నారు, ఎన్ని వచ్చినా మీ మాడు పగలగొట్టడం జనం ఖాయం. షర్మిల గారు కామెంట్స్, ప్రభుత్వం అంతా వైసీపీ బీజేపీతో కుమ్మక్కైంది అని చెప్పి షర్మిల గారు ఆరోపించారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు కుమ్మక్కైంది అని ఆవిడ తెలవట్లేదండి. ఏం చేస్తాం, ఆవిడేమో ఆడపిల్లనంది, ఈడపిల్లనంది, ఇప్పుడు ఆడపోయింది ఈడొచ్చింది. మొన్నటిదాకా నేను ఆడపిల్లని, ఆడంటే ఆడ మొగుడు దగ్గర ఎక్కడుంటే అక్కడ, నేను ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికలకి పేద మధ్యతరగతి వర్గాల పక్షాన సామాన్యుల పక్షాన జగన్ ఒక్కడైతే
పెత్తందారుల పక్షాన ఈ రాక్షస మొక్కలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, ఇలా చంద్రబాబుకు అనుకూల వర్గాలు ప్రతి కలిసి ఈ రాక్షస మొక్కలన్నీ ఒక్కటిగా ఈ పేదల పెత్తందారుల తరపున వస్తుంటే నాడు 2019లో ఎలా అయితే జగన్ ఒక్కడే పేదల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన, అందరి పక్షాన ఒక్కడై నిలబడ్డాడో, మళ్ళీ రేపు 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి, పెత్తందారులకు వ్యతిరేకంగా జగన్ చేసేటువంటి పోరాటానికి మేమందరం సిద్ధం. మీరందరూ కూడా సిద్ధం కండి. మనందరం కలిసి జగన్కి అండగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్రానికి మద్దతుగా పోరాటానికి సిద్ధం.